అయితే ఒక్కటి, ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, సాతాను నిన్ను నిరుత్సాహపరుస్తాడు, నిన్ను నిరుత్సాహపరుస్తాడు. ఏమన్నా తెలుసా, నువ్వు వాళ్ళలాగలేవు. వాళ్ళ స్థితి చూడు ఎంత బాగుందో, నీ బ్రతుకు చూడు ఎంత దరిద్రంగా ఉందో, నువ్వు వాళ్ళలాగలేవు, నీ పరిస్థితులు వాళ్ళలా లేవు అని వాడు నీతో అంటాడు. కొంతమంది మనుషుల ద్వారా, కొంతమంది మనుషులే వచ్చి ఇతరులను చూపించి వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నీ బతుకు ఎట్లా తగలబడిందని నిందిస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను వాళ్ళలాగా లేనన్నది నిజమే, నేను వాళ్ళలాగా లేనన్నది నిజమే. అయితే నువ్వు గుర్తించాల్సిన మరో మాట ఉంది, ఏంటో తెలుసా, వారు కూడా నాలాగలేరు. దేవునికి మహిమ, హల్లెలూయా. వారు కూడా నాలాగలేరు. నాకు ఇవ్వబడిన కృప నాదే. ఈ భూమండలం మొత్తంలో నాలాంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఉంటే నాకు చూపించు మరి అని దమ్ము చేశాను. నేను చెప్పింది అర్థమైందా? ఈ భూమండలం మొత్తం మీద నాలాంటి వాడిని ఇంకొకటి చూపించు. మీరు చూపించండి, శాలేం రాజు లాంటి వాడిని ఇంకొకటి చూపించండి మీరు. అన్నా శాలేం అన్న అచ్చం, ఇక నీలాగానే నన్ను అన్ని, ఇక అంతా నువ్వేనన్న అన్న చూపించండి. ఎక్కడో చోట తేడా ఉంటుంది, నేను చూపిస్తా. డిజైనర్ ప్రభు అండి, ఏందనుకుంటున్నారు? ఎక్కడో చోట ఫరక్ పెడతాడు, ఏదో ఒక లోపం పెడతాడు. అంతా ఇక నువ్వేనన్న అంటే, నా మోచేతి, ఎడమ మోచేతి పైన పుట్టుమచ్చ ఉంది, పెద్ద పుట్టుమచ్చ, అదన్నా ఉండదు వాడికి, కలవదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఏదన్నా ఎలాంటి పోలికిందన్న తీసురా. అన్ని విధాల నాలాగునే ఎవరు ఉంటారు, ఎందుకంటే నన్ను ప్రత్యేకంగా కావాలని చేసుకున్నాడు ఆయన. నేను ఇంకోలాగుండాలనుకుంటే వాడి ముఖం నాకు ఇచ్చేవాడు. నా ఫేస్ నాకు ఎందుకు ఇచ్చాడు సపరేట్గా, నీ ఫేస్ నీకు ఎందుకు ఇచ్చాడు? గుర్తుపెట్టుకు, అద్దం ముందు నిలబడ్డప్పుడు నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఫలానా హీరో లాగలేను, ఫలానా హీరోయిన్ లాగలేను అనుకుని ఏడవటం కాదు. ఫలానా హీరో సైతం నా లాగలేడు, ఫలానా హీరోయిన్ కూడా నా లాగుండదు. అప్పుడు తృప్తి కాదా? కానీ మనిషి సైకాలజీ ఎట్లా ఉంటుంది? హీరోయిన్ ఫోటో పక్కన పెట్టుకొని, ఆమె అలా ఉంది, నేను ఎలా ఉన్నాను, వెర్రి ముఖమా? ఆమె ముఖం నీకు నచ్చిందేమో, నీ ముఖం దేవునికి నచ్చింది. నీ ముఖం దేవునికి నచ్చింది, నువ్వు ఎలా ఉంటావు దేవునికి నచ్చింది, అందుకే నిన్ను అలా చేసుకున్నాడు. ఒక సౌందర్య విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా నీ ఆకృతిలో ఎవరు లేనట్టే అందరి జీవితాల్లాగా నీ లైఫ్ ఉండదు. కాబట్టి వాళ్ళలాగా వీళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను వీళ్ళలాగా ఉండాలని ఎప్పుడు ఇతరులతో పోల్చుకొని భూమి మీద జీవితాన్ని పొందగోరి ఎప్పుడూ పరితపించొద్దు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఈ లైవ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా అర్థం కావాలని చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, ఎవరి లైఫ్ వారిదే. ఎవరిని వాళ్ళని సపరేట్గానే చేశాడు దేవుడు, ఎవరికి వాళ్ళకి లైఫ్లు కూడా సపరేట్గానే ఇచ్చాడు. ఏ రెండు జీవితాలు ఒకే రకంగా ఉండవు, ఎక్కడో చోట ఫరక్ ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దానిలో, పక్కన భర్త ఎర్రగా బుర్రగున్నాడు, నీ భర్త నల్లగున్నాడు, ఇప్పుడు ఏమేం చేసిద్ది? ఏమి తోడు పక్కన దయ్యాలు తయారవుతారు. అసలు ఆ అమ్మాయి భర్త చూసి ఎంత చక్కగా ఉంటాడో, చక్కనోడు, చక్కనోడు. అప్పుడు ఏమేం చేసిద్ది? ఈమె భర్తతో వాడిని కంపేర్ చేసిద్ది. అప్పుడు ఏమేమి, పాపం డాంబర్ డబ్బాలాగా ఉంటాడు, వాడేమో అందంగా కనపడతాడు. అప్పుడు ఏం జరిగింది? ఈమెలో పాపం ప్రవేశించింది. బుద్ధి కలిగిన స్త్రీ ఏమంటుందో తెలుసా? ఆడే ఎంత అందగాడైతేనే, వాడు ఎన్ని రకాల తిప్పలు పడ్డా నా భర్తలాగా తయారవుతాడా, నా భర్తలాగా ఉంటాడా? ఒకవేళ ఆకృతిలో ఒకవేళ ఉండొచ్చేమో, నా భర్త వ్యక్తిత్వ సౌందర్యం దెబ్బకి ఎవడూ సరిపోడు. నా భర్త ఆంతర్యం గొప్ప సౌందర్యంతో నిండి ఉంది, బయట వెలుచూపులకు ఒకటి సౌందర్యంగా కనపడవచ్చు, కానీ నా భర్త మనస్తత్వం చాలా అందమైంది. కాబట్టి నలుపు అయితేనే గుణం చాలా తెలుపు, కనుక నాకు చాలు.
నాకు కావాల్సిన సమస్తము నెరవేర్చే నీతిమంతుడైన భర్తను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఆమె భర్త ఎర్రగా బుర్రగా ఉన్నాడు అంటే ఆమె ఏమన్నా ఫ్రై చేసుకొని తింటది అయింది, ఆయన్నేమన్నా పీస్ పీస్ చేసి ఏ ఉండదు, ఏం ఉండదు. ఇది అందరికీ తెలిసిన సంగతి. ప్రతి పాయింట్లో ప్రతి విషయంలో నీకు భర్తనిచ్చాడా? ఆ భర్తతో జీవితంలో తృప్తి కలిగి ఉన్నా? భర్తను దేవుడు తీసుకున్నాడా? విధవరాలుగా నిన్ను ఒంటరికత్తెగా ఉంచాడా? సో ఆ జీవితంలో దేవుడే నీకు భర్తగా, దేవుడే నీకు తండ్రిగా, దేవుడే నీకు తల్లిగా, దేవుడే నీకు అన్నగా, దేవుడే నీకు ఆ స్నేహితునిగా, సమస్తముగా దేవుడే నీకున్నాడని ధైర్యం తెచ్చుకో. దేవుని వైపు చూసి బ్రతికే. భర్త ఉన్నప్పుడు ఆ జీవితం ఇచ్చిన దేవుడే భర్తను తీసుకొని నిన్ను ఒంటరిని చేసి ఇప్పుడు ఆయన నీకు జంటగా తోడున్నాడు. అందులో తృప్తిని వెతుక్కో. భూమి మీద జీవితంలో ఇతరులతో పోటీ పడకండి, పోల్చుకోకండి. ప్రజలకు మంచి చేయడానికి ఏమన్నా కార్యాలు చేయండి, అది కూడా గొప్పన వెతకండి, ప్రజాక్షేమాన్ని వెతికి చేయండి. కానీ వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు అది లేదని పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకొని మనశ్శాంతిని పాడు చేసుకొని అసంతృప్తితో బ్రతకండి, అసంతృప్తితో చావకండి.